హైట్వాల్ ఇండియన్ నేవీ ఎంఆర్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఆ అప్డేట్ వచ్చేసి ఏం లేదు వీటికి ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది కదా అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి జూలై ముప్పై టూ థౌజండ్ ట్వంటీ టూ అనమాట అయితే జూలై ముప్పై టూ థౌజండ్ ట్వంటీ టూ అంటే రేపే అనమాట బట్ దానికి డేట్ అనేది ఎక్స్టెండ్ అయితే చేయడం అయితే జరిగింది అంటే అప్లై చేయడానికి మరో రెండు రోజులు అయితే గడు అయితే ఇవ్వడం అయితే జరిగింది అన్నమాట కాబట్టి ఈ నోటిఫికేషన్కి ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ అయితే అప్లై చేసుకోండి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ ఒకటి టూ థౌజండ్ ట్వంటీ టూ ఆ డేట్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లో అయితే నేను స్క్రీన్ షాట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఎందుకంటే వెబ్సైట్ అనేది ఫుల్ రష్గా అయితే ఉందనమాట అంటే ఫుల్ బిజీగా అయితే ఉంది కాబట్టి ఓపెన్ కావడం లేదు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ విండో ఫర్ అగ్నివీర్ ఎంఆర్ ఎంట్రీ ఎక్స్టెండ్ టిల్ ఆగస్ట్ ఒకటి టూ థౌజండ్ ట్వంటీ టూ ఆ డేట్ వరకు అయితే మీరు అగ్నివీర్ ఎంఆర్ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు వాళ్ళు ఇక్కడ జరిగింది జరిగిందనమాట ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ అయితే అయితే జరిగింది మీరు మాక్సిమం ఎవరైనా అప్లై చేయడం వాళ్ళంటే కంపల్సరీ అప్లై చేసుకోండి అయితే కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు అప్లికేషన్ అయితే కావడం లేదు ఫుల్ సర్వర్ అయితే బిజీ ఉందని అయితే మీరు రాత్రి పది తర్వాత అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి అప్పుడు అప్లికేషన్ అయితే అవుతుంది ఇక దీనికి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ అప్లై చేసుకోండి దీనికి ఏజ్ కటఅప్ వచ్చేసి సెవెంటీన్ అండ్ హాఫ్ నుండి ట్వంటీ త్రీ ఇయర్స్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట అంటే డిసెంబర్ ఒకటి పంతొమ్మిది తొంభై తొమ్మిది నుండి మే ముప్పై ఒకటి రెండు వేల ఐదు మందిని ఎవరికైతే డేటా పడుతుంటదో వాళ్ళందరూ కూడా న్యావీ ఎంఆర్ అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ టెన్త్ పాస్ అయితే సరిపోతుంది ఓవరాల్గా రెండు వందల పోస్టులు అయితే భర్త చేస్తున్నారు మేల్ వాళ్ళకి వచ్చేసి నూట అరవై పోస్టులు ఫీమేల్ వాళ్ళకి వచ్చేసి నలభై పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట ఇదైతే మీరైతే గుర్తుపెట్టుకుని అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ముందుగా వచ్చేసి మీ అప్లికేషన్ అన్ని కూడా స్టార్ట్లీ చేసిన తర్వాత రైటెన్ ఎగ్జామ్కి అయితే పిల్లడం అయితే జరుగుతుంది ఈ బ్రైటన్ ఎగ్జామ్ అయిన తర్వాత మీకు ఫిజికల్ ఎఫెన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే ఉంటుంది అంటే రన్నింగ్ అండ్ హైట్ అనేది మొత్తం కూడా కొలడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ హైట్ చూసుకుంటే ఇక్కడ ముందుగా వచ్చేసి మేల్ వాళ్ళు నూట యాభై ఏడు సెంటీమీటర్లైతే కంపల్సరీగా మేల్ వాళ్ళైతే ఉండాలి ఇక ఫీమేల్ వాళ్ళు వచ్చేసి నూట యాభై రెండు సెంటీమీటర్లైతే ఫీమేల్ వాళ్ళు హైట్ అయితే ఉండాలి ఇక వెయిట్ వచ్చేసి హైట్కి తగ్గట్టు వెయిట్ ఉండాలి ఇద్దరు కూడా ఇక రన్నింగ్ అనేది మీకు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అనేది ఆరు నిమిషాల ముప్పై సెకండ్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మేల్ వాళ్ళు ఇక ఫీమేల్ వాళ్ళు వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ని ఎనిమిది నిమిషాలు అయితే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది తర్వాత ఉత్తక్ బయటకు వచ్చేసి మేల్ వాళ్ళు ఇరవై తీయాలి ఫీమేల్ వచ్చేసి పదహైదు ఇక పుష్ అప్స్ వచ్చేసి మేల్ వాళ్ళు ఓన్లీ పన్నెండు తీయాలి ఇక నెక్స్ట్ సిటప్స్ వచ్చేసి ఇది వచ్చేసి ఫీమేల్ వాళ్ళు ఓన్లీ పది తీయాల్సి ఉంటుంది ఈ విధంగా అయితే ఇండియన్ నేవీ ఎంఆర్ నోటిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేస్తారు ఇది ఇంకా ఎవరైనా అప్లై అంటే కంపల్సరీ అప్లై చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను దీనికి డేట్ అనేది పెంచడం అయితే జరిగింది అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ ఒకటి టూ థౌసండ్ ట్వంటీ టూ ఆ డేట్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంత పెద్ద వీడియో మీకు నా వీడియో మరి ఎక్స్ప్లెయిన్ చేసి లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ